అర్థం కాదు. యేసు ప్రభువారికి ఎక్కువ మంది సంఖ్య ఉండాలి అనే కోరిక ఉండేది కదా ఆయన. అయితే ఆయనంటే ఆశ కలిగిన హృదయం కావాలని ఆయన ఎప్పుడు ఆశిస్తూ ఉండేవారు. సమరయుల పట్టణానికి వెళ్ళారు, పల్లెకు కాదండి, ఎక్కడికి? పట్టణానికి, అంటే టౌన్కి వెళ్ళారు. టౌన్లో చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ ప్రభు ఒక్క స్త్రీతోనే మాట్లాడారు, సమరయ స్త్రీతో. అట్లే ప్రభువుకు మందగాడు కావాల్సింది, మనుష్యుల హృదయ. కొద్దిమంది ఉన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ప్రభు ఈ సంగతులన్నీ ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో నేను వారి మధ్య. కాబట్టి పెద్ద సంఖ్య అవసరమే. ప్రారంభించిన మొట్టమొదట ప్రారంభించిన నేను ఆన్లైన్ ఫాస్టింగ్ ప్రేయర్కు చర్చి బట్టల అట్లా వచ్చా భలే ఉత్సాహంగా. అయితే ఇంకో సమస్య కూడా ఉంది ఇందులో. ఇప్పుడు పనుల కాలం కాబట్టి పనులకి వెళ్ళొచ్చి రాలేక కొంతమంది ఎంతో సైతాన్ని జయించే శక్తి ఉంటే కానీ ఇప్పుడు ప్రార్థనకు రాలేదు. కొంచెం బలగీనతున్నా సైతం పడుకోబెడదు. సరే, వచ్చినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనం ఆన్లైన్ ప్రార్థనలో, ఆన్లైన్ ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అబ్రహాము గారు కట్టిన బలిపీఠాల గురించి ధ్యానం చేశారు. ఎన్ని బలిపీఠాలని చెప్పుకున్నా? 4 బలిపీఠాలు. అబ్రహాం గారు తన జీవితంలో 4 బలిపీఠాలు కట్టారు. వాటిలో మొదటిది నిరీక్షణ బలిపీఠం, ధ్యానం చేసుకున్నాం. రెండవది ప్రార్థనా బలిపీఠం, ధ్యానం చేసుకున్నాం. ఈ రాత్రి మనము 3-4 బలిపీఠాల గురించి ధ్యానం చేసుకుందాం. 3వ బలిపీఠము చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో వృక్షవనములో దిగి అక్కడ దేవునికి బలిపీఠము కట్టాడు. మొదటి బలిపీఠం ఏంటి తెలుసా? దేవుడు చెప్పాడు, ఏ దేశము ఎట్లా తెలియదు, బయలుదేరించాడు. అది నిరీక్షణ బలిపీఠం. ఆ తర్వాత ప్రార్థన చేశాడు, ప్రార్థన బలిపీఠం. ఇప్పుడు 3వది హెబ్రోనులో బలిపీఠం కట్టాడు. హెబ్రోను అనే మాటకు అర్థం సహవాసము. చెప్పండి ఏంటి సహవాసం? సహవాసపు బలిపీఠం కట్టాడు. ప్రతి విశ్వాసి జీవితంలో సహవాసం అనేది ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది. ఆ సహవాసం ఆ మనిషిని పతనానికి కూడా తీసుకెళ్ళింది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం సహవాస బలిపీఠం కట్టుకోవాలి. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఏంటి తెలుసా? టెల్ యువర్ ఫ్రెండ్, నీ స్నేహితుడు ఎవరో చెప్పు. ఐ విల్ టెల్ యూ, నీ గురించి నేను చెప్తాను. నీ స్నేహితుడు ఎవరో చెప్పాయా? ఇక నేను నీ గురించి చెప్తా. అంటే నీ స్నేహితుడు మంచోడైతే నువ్వు కూడా మంచోడు. నీ స్నేహితుడు పనికి మనలోడైతే నువ్వు కూడా పనికి మనలోడు. అందుకని సహవాసపు బలిపీఠం చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోవాలి. దాదాపు ఈ భూమి మీద అందరికీ స్నేహితులు ఉంటారు, సహవాసం చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళకు ఉంటారు, గొప్ప వాళ్ళకు ఉంటారు, తక్కువ వాళ్ళకు ఉంటారు, మన గుడ్డోళ్ళకు ఉంటారు, గుంటోళ్ళకు కూడా స్నేహితులు ఉంటారు, ఎవరికి తగ్గ వాళ్ళు ఉంటారు. అయితే దేవుని బిడ్డలకు కూడా 2 రకాల స్నేహాలు ఉంటాయి. బాగా జాగ్రత్తగా ధ్యానం చేసుకోండి. మొదటిది దేవునితో సహవాసం ఉండాలి. ఆమే ఎవరితో? దేవునితో సహవాసం ఉన్న, దేవునితో సహవాసం ఉన్న ప్రతి బిడ్డ దైవాత్మ లక్షణాలను పొందుకుంటాడు. చప్పటి కొట్టి ప్రభుత్వమైన మాట. ఈ లక్షణాలు ఎలా వస్తాయంటే ఆయనతో సహవాసము చేయటం ద్వారా ఆయన లక్షణాలు మనకు కూడా వస్తాయి.
అంటే దేవునితో సహవాసం. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు కూడా తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైనా యేసుక్రీస్తుతో మన సహవాసం మొదటగా ఎవరితో ఉండాలి? దేవునితో. దేవునితో సహవాసం లేనివాడు ఆయన బిడ్డ కాలేడు, కాలేడు, కాలేడు. ఆయనతో ముందు సహవాసం ఉండాలి. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, ఉదయ కాలము నువ్వు లేచి పిచ్చుకలు కాకులు కిచకిచమని శబ్దము చేయక ముందే నీ శబ్దం వినాలి. నీ శబ్దం దేవుని సన్నిధికి చారాలి. ఎప్పుడు అందరు లేచినా కాదంట, పిచ్చుకలు కూడా లేయనప్పుడు, కాకులు కూడా అరవనప్పుడు నీ స్వరం, నీ శబ్దం నీ దేవుని సన్నిధిలో వినపడాలి. అది దేవునితో ఆ రోజంతా సహవాసం చేస్తావు. ఆమేన్. కాబట్టి మన సహవాసం మొదటగా దేవునితో ఉండాలి. దేవుని బిడ్డలందరికీ ఈ అనుభవము కలిగి ఉండాలి. తెలుసా, ఆది కాండంలో మనం చూస్తే దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడి, అమ్మా ఎక్కడి నుండి వచ్చి? పరలోకము నుండి దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడి అబ్రహాం అడిగినవన్నీ విని ఆయనకు జవాబిచ్చి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. చూసారా, మనకి ఏదైనా ఒక అవసరం పడేది, సహాయం కావాలా, ఏదైనా ఒక సలహా కావాలా, దేవుని దగ్గరికి వెళ్ళి సలహా అడగాలి. ఆమే. కానీ ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే ముందు ఎవరు కనపడితే వాడు, లేక ఎవరు ముఖ్యమనుకుంటారు వాళ్ళ దగ్గరికి ఇలా విషయాన్ని చెప్తారు. మొదట చెప్పాల్సింది దేవునికే, ఆ తర్వాతనే నీ స్నేహితులకు నీ మిత్రులకు నీ వాళ్ళకు. ఒక రాజుకు ఇంకొక రాజు దగ్గర నుండి లెటర్ వచ్చింది, నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని. ఆ లెటర్ తీసుకొని ఇంకొక రాజు దగ్గరికి సలహాకి వెళ్ళాలి. ఆయన ఏం చేశాడో తెలుసు, నేరుగా మందిరానికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి ప్రభువు మనకి మందిరానికి వెళ్ళి మందిరంలో ఆ లెటర్ పరిచి అక్కడ ప్రార్థన చేస్తాడు. నువ్వు ఎప్పుడైనా ఒక ఇబ్బంది ఉడని వచ్చి చెప్తే, ఎవడైనా నీ దగ్గరకు వచ్చి ఒక ఇబ్బంది చెప్తే పరిగెత్తుకుండా మందిరానికి వెళ్ళావా? వెళ్ళాం. నీకు ముఖ్యమైన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అరే ఇట్లా జరుగుతుంది అట్లా అని ముందు వాళ్ళకి చెప్తా. ఇస్కియా అనే ఈ రాజు అలా చేయలా. ఆ లెటర్ తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి మందిరములో పరిచి అక్కడ ప్రార్థన. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! ఇస్కియా జీవితంలో వాటమి లేదు, ఆమె ఓడిపోయిన పరిస్థితి. ఎందుకని? మందిరము దేవుడే, ఇంకా రెండో సహవాసం ఆయనకు లేనే. మందిరానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి సమాచారం ఎవరికి పంపాడు? ప్రవక్తకు పంపాడు. మన జీవితంలో వచ్చే ప్రతి శోధనకు మొదట మనం ప్రార్థన చేసి తర్వాత సేవకునికి, సేవకునికి చెప్పాలి. మనం చాలామంది చేసే తప్పు ఏంటి తెలుసా, సమస్య రాగానే ముందు సేవకునికి చెప్పి వాళ్ళకి చెప్పాం, వాళ్ళకి చెప్పాం, వాళ్ళకి చెప్పి నీళ్ళు నిద్రపోతాం. ఒక్క పాయింట్ కూడా జవాబు దొరకనే దొరక, ముందు నువ్వు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత సేవకునికి చెప్పాలి. ఇదికి ఆ జీవితంలో ఎంత అద్భుతమో తెలుసా, వెంటనే దేవుని యొక్క నుండి జవాబు వచ్చింది. ఆమే. ఈ నా జీవితంలో మొదటి సహవాసం దేవునితోనే ఉండాలి. ఏ వ్యక్తి ప్రారంభంలో
ఉదయకాలమైన లేక నెలైన లేక ముగింపు రోజైన దేవునితో సహవాసం చేస్తాడో ఆ నెలంతా ఆ నెలంతా ఇప్పుడు 7వ తారీఖు మొదలు డిసెంబర్ మాసం 7వ తారీఖు వరకు అద్భుతంగా దేవుడు మనల్ని ఆదరించునుగాక. 7వ తారీఖు అంత ప్రత్యేకత. కాబట్టి మన సహవాసం ముందు ఎవరితో ఉండాలి? దేవునితో. రెండవదిగా దేవుని బిడ్డలతో ఉండాలి. ఆమే. లోకస్తులతో కాదండి. నీ సహవాసం దేవునితో మరియు దేవుని పిల్లలతో. ప్రార్థించాలతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా ప్రార్థనా పరురాలివైపోతావు. ఆమే. దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేస్తే నీకు కూడా దైవ లక్షణాలు అభ్యసిస్తాయి. అందుకని మన సహవాసము దేవునితోనూ చెప్పండి, దేవుని పిల్లలతో ఉండాలి. అందుకని భగత్ సింగ్ గారు హైదరాబాద్లో ఎప్రోన్ అని పేరు పెట్టారు. ఎప్రోన్ అంటే అర్థం ఏంటో తెలుసా? సహవాసం. ఎవరెవరితో? దేవునితో మరియు దేవుని పిల్లలతో. ఈ సహవాసం దేవుని పిల్లలతో చేస్తే ఎంత ధన్యతో తెలుసా? ఏమండి, మా నాకు ఒక 20 సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఒక సేవకుడు వచ్చాడు. నేను వెళ్ళాను డ్రైవ్ దగ్గర తీసుకొని, అప్పుడు బస్టాండ్ నిండా టీ కొట్లేదు. అక్కడ దిగి డ్రైవ్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి టీ తాగుదామని చెప్పి రెండు టీ చెప్పారు. టీ ఇవ్వగానే నేను తీసుకొని తాగుతున్నా, ఆయన టీ ఎట్లా పెట్టి ప్రార్థన చేస్తాను చూసారా? ఆ రోజు మొదలు, ఆ రోజు మొదలు ఇంకెప్పుడు నా చేతిలోకి ఏమొచ్చినా ప్రార్థన చేయకుండా పుచ్చుకొనే దేవుని బిడ్డ దగ్గర చూశా. దేవుని బిడ్డతో సహవాసం ద్వారా ఆ మంచి లక్షణాన్ని నేర్చుకో. ఒకరోజు దొరకొండలో కథను నాతో పాటు ఒంగోలు వచ్చాడు. ఆయన పని మీద నన్ను తీసుకెళ్ళాడు. ఉదయము సిద్ధాయిపాలెం బస్సుకు బయలుదేరి వెళ్ళి మరలా తిరిగి వచ్చేసరికి రాత్రి అయింది, సాయంకాలం అయిపోయింది. ఆ బస్సు దిగి వెళ్ళిపోతుంటే నా రెండు చేతులు కొట్టుకొని అంటుండో, అయ్యా నన్ను రోజు నీతో తిరగని అయ్యా, రోజు ఏం చేయాలంట? నాతోటి ఆయన్ను నాకు అర్థం కాదు. ఏందయ్యా ఏమైందంటే, నేను ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు నీతో ఉన్నందుకు చాలా వేలు పొందుకున్నాను. ఏమైందయ్యా? 2 పెట్టెలు సిగరెట్లు దాగుంది రోజు. నీతోటి వచ్చిన ఉదయం నుంచి ఎప్పటిదాకా ఒక్కటి కూడా ఎంత బాగుందయ్యా, తాగుదామన్న ఆలోచనే చూసా. దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన లక్షణాలను మనము నేర్చుకుంటాం. ఎంతెందుకు మీకు బాగా ప్రార్థన చేశాను దగ్గరికి వెళ్ళండి, ఆమె నీకేం చెప్పిందో తెలుసా? ఇద్దరం కలిసి వచ్చేపు చెప్పండి. లోకస్తురాల దగ్గరికి వెళ్ళు, ఇంకో 3 ఆమె గురించి చెబుతారు. నువ్వు ఆమె కాకుండా చెప్పండి. ఆ దగ్గర లేరు అనుకు ఎవరు? 3వ వ్యక్తి గురించి నీకు తెలుసా అని మొదలు పెట్టండి. ఏంటిది నాకు తెలియదే అంట, ఇంకా తెలిసిందాక తీసుకెళ్ళద్దు కదా. ఈలోపు ఎన్ని కథలైనా అయిపోతావు అంట గుర్తుపెట్టుకో. నీ సహవాసం, నా సహవాసం దేవునితోనూ, రెండోది దేవుని పిల్లలతో. అద్భుతం, అద్భుతం. ప్రార్థనా పరులతో, ప్రార్థించే వారితో నీ సహవాసం ఉంటే నువ్వు కూడా ప్రార్థనా పరుడు అవుతావు, ప్రార్థనా పరుడు అవుతావు. గమనించండి. అయితే ఈ స్నేహము లోకస్తులతో చేసావనుకో, నిన్ను కూడా లోకములో కలిసిపోయేలా చేస్తా, కలిసిపోయేలా చేస్తా. చూడండి, ఒక ఊర్లో గుడ్డోడు గూనోడు అంట. ఎవరెవరమ్మా? గుడ్డోడు గూడు. వీడికేమో కళ్ళు లేవు, వాడేమో చక్కగా నిలబడలేడు. వీళ్ళిద్దరు స్నేహితులు. వీడికి కళ్ళు లేవు, వాడికేమో సరైన నిలబడటానికి నడుము. ఈ గుడ్డోడు గూనోడు ఇద్దరు స్నేహితులైతే ఒకరోజు చెప్పాడంటారే, మన ఊళ్ళో తిరణాలు జరుగుతుంది, అక్కడికి నువ్వు నన్ను తీసుకెళ్ళు.
అక్కడ ఇద్దరం కలిసి అడుక్కుందాం. నన్ను కూర్చోబెట్టి నేను అడుక్కుంటా, నువ్వు కూడా అడుక్కో. తర్వాత ఇద్దరం కలిసి సాయంకాలం కూర్చోటి ఏం చేద్దాం, పంచుకుందాం శరీరాగం అని చెప్పు. ఎవరెవరు? ఉమా, గుడ్జోడు. చూసారా? ఆ తిరునాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడ్డోని కూర్చోబెడితే అయ్యా అయ్యా నీ గుడ్డోడు అనుకోండి. భూనోడు కూడా ఒకసారి కూర్చొని గుడ్డోని ఎవడు తీసుకెళ్ళాలి? కళ్ళు లేవు కదా, భూనోడే తీసుకెళ్ళాలి. సాయంకాలానికి మా చాలా డబ్బులు వచ్చాయి. చాలా డబ్బులు వస్తే ఈ భూనోడు వాటిని మూట కడతా అనుకుంటున్నంట. అమ్మో ఇన్ని డబ్బులు వచ్చాయి, నేను కదా ఇన్ని అక్కడ నుండి తీసుకొచ్చింది, నేను దాటిపోతే ఈ డబ్బులు వచ్చాయి కాదు కదా, ఇటు సగం ఇయ్యాలన్న అమ్మో సగం ఇయ్యాలన్న అనుకొని ఇవ్వకుండా చేయాలనుకున్నట మనసు. గుడ్డోళ్ళకి కూడా జ్ఞానం ఉంటుంది, వాళ్ళు కూడా చేతితో తడిపినంటే టైము చెబుతారు, పేర్లు చెబుతారు, అన్నీ కూడా వాడాల తడిని సంబంధించి డబ్బులు వచ్చింది. నన్ను బట్టే కదా ఇవన్నీ వచ్చింది. గూనోడికి ఎవడు వేస్తాడు, గుడ్డోడికి వేస్తాడు, కానీ నన్ను బట్టి ఇవన్నీ వచ్చి అమ్మ ఏంటంటే నీ సగం ఇవ్వాలి, అమ్మ ఇవ్వకూడదు, ఏదో ఒకటి చేసి వీడికి ఇవ్వకుండా వాడు అనుకున్నాడు, అమ్మా గుడ్డోడు అనుకున్నాడు, గూనోడు అనుకున్నాడు. సరే ఇద్దరు కలిసి మన ఇంటికి వెళ్ళా, వాళ్ళ పూరిల్లుంటే ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో అని మూటగట్టి అక్కడ పెట్టి వీడి మనసులో ఏముందో తెలుసా చెప్పండి. గుడ్డోడి మనసులో ఏముంది? గూనోడికి ఎగుతాడు. గూనోడి మనసులో ఏముంది? గుడ్డోడికి ఎగుతాడు. వీళ్ళిద్దరు అనుకుంటాడు, అది బయట చెప్పట్లా. చూడండి, ఆ తర్వాత ఈ గుడ్డోడు అంటున్నాడంటారే, నువ్వు అన్నీ సిద్ధం చేసా, కొంచెం తాగడానికి మనకు నీళ్లు కావాలి కదా, కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుందాం పదా అని గుడ్డోడు సలహా చెప్పాడు. ఆ కడవ తీసుకొని బిందె తీసుకొని గూనోడు గుడ్డోడు కలిసి కాలువ దగ్గరికి వెళ్ళారు. కాలువ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు బిందెతో ముంచుకుంటుంటే గూనోడు గుడ్డోడు అంటే దగ్గర కర్ర ఉంటుందిగా, గుడ్డోడికి ఏముంటుంది? కర్ర ఉంటుందిగా. ఆ కర్ర అలా నీటి మా గూనోడు చెప్పండి నేలలు పడి చచ్చిపోయి, నేలలు పడితే ఏమవుతుంది? బాగా దాగి పైపోతారా? ఏమయ్యాడు? ఇప్పుడు గుడ్డోడు అనుకుంటుండు ఇక డబ్బులన్నీ, ఇక గూనోడి పేడ లేదు, గూనోడికి భాగం ఇచ్చే పని వాడి మనసులు అనుకుంటున్నా, వాడి హృదయం అంత ఆశ కలిగిపోయింది. నెల్లగా కర్ర పట్టుకొని కొట్టుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళని అడిగేళ్ళని మొత్తానికి ఎక్కడికి చేరుకుండు, రూముకు చేరుకుని ఇంటికి చేరుకుంటు. ఏడు హృదయంలో ఏముంది చెప్పాలి. గూనోడి బాధ ఎరగడైపోయింది, వాడి డబ్బులు నా డబ్బులు రెండు కలిపి నావే అనుకుంటున్నా. చూడండి లోకస్తులతో స్నేహం ఎలా ఉంటుంది. ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు, అయ్యుంటే ఆ ఆలోచనలు వచ్చేవి బైబిల్లో ఉంది. చేపలు కట్టినోడికి ఎంత భాగమో వాళ్ళ దగ్గర ఉన్నోడికి కూడా అంతేవా, గంప దగ్గర ఉన్నోడికి కూడా అంతేవా, అందరికీ సమానం అని ఉంది. వారికి వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళకి తెలిసిందంత అడుక్కోవడం, ఒకరినొకడు మోసం చేసుకోవడం. ఇప్పుడు గుడ్డోడి ఇంటికి వచ్చి డబ్బులన్నీ తడిని చూసుకొని ఆహా ఎన్ని డబ్బులు నాకు, ఇంట్లో సగం ఇయ్యాలంట కాలంలో పడిపోయి పీడపోయింది అనుకొని తన మనసులు అనుకొని ఇక కొంచెం అంత రెస్ట్ తీసుకొని స్నానం చేసి అన్నం తినడానికి ఆ పొయ్యి మీద పెట్టారండి. ఇద్దరు వెళ్ళేటప్పుడు పొయ్యి మీద పెట్టి వండుకొని వెళ్ళారు. ఆ అన్నం తినడానికి ఆ పొయ్యి మీద ఉన్న డేక్స్ మొత్తం తీసుకొని ఆ తప్పేట మొత్తం వేసేసుకొని ఇక వీడు తింటనుకుంటున్నాడట, రేపటి నుంచి ఈ భోజనము కాదు. చాలా డబ్బులు వచ్చాయి, చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ భోజనం తినాల్సిన పని లేదు, ఈ ఇంట్లో ఉండాల్సిన పని లేదు అనుకుంటూ తిన్నాడట. వీడు కూడా పడి చనిపోయాడు. అంటే గూనోడు ముందే అన్నం వండుతా, అన్నం లేదు కలిపాడు. చూసారా,
వాడేమో వీడికి ఇష్టం కలిపితే వీడేమో కాలువలో వాడిని ఎత్తరు చచ్చిపోయాడు. ఆ ధనం అనుకుంటుందంటారే నన్ను నమ్మి దేవుడి పని అయినా చెప్పండి ఇంతేనా, నన్ను నమ్ముతారా మీరు? నన్ను నమ్ముకున్నాడు వాడు అక్కడికి పోయాడు, నన్ను నమ్మి నువ్వు ఇక్కడ చచ్చావు. గుర్తుపెట్టుకో, లోకస్తులతో స్నేహం అలా ఉండింది. నీ మేలు కోరాడు, నువ్వు బాగుంటే చూసి ఓర్చుకోలేడు, నువ్వు మంచిగా ఉంటే వాడి హృదయం కుళ్ళు. దేవుని బిడ్డలతో స్నేహం చేయి, అయ్యా వాడు బాగుంటే నాకు కూడా అంత సహాయము చేస్తాను, వాళ్ళ దగ్గర ఉంటే నాకు కూడా అంత అన్నము పెడతా. దేవుని బిడ్డల యొక్క తలంపులు ఆలోచనలు ఆ రీతిగా ఉంటాయి. కాబట్టి మన స్నేహము చెప్పాలి ఎవరెవరితో? దేవునితోనూ, దేవుని పిల్లలతో. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యము, దుష్టుని యొక్క స్నేహం మంచి నడవడిని చెడు, మంచోన్ని కూడా ఏం చేస్తుంది? చెడుతుంది. కాబట్టి మనం దుష్టులతో లోకస్తులతో స్నేహము చేయకూడదు. నీ స్నేహితులు ఎవరు? ప్రార్థనాపరులు. నీ స్నేహితులు ఎవరు? చక్కగా పాట పాడి దేవుణ్ణి మహిమపరిచేవారు. నీ స్నేహితులు ఎవరు? మంచి విషయాలు తన నోటితో చెప్పేవారు. నీ స్నేహితులు ఎవరు? యేసయ్యను ఘనపరిచే. అలా నువ్వు స్నేహితుడిని సంపాదించుకో, ఆ స్నేహితుడు నిన్ను ప్రభు యొద్దకు చేరుస్తాడు. బైబిల్లో కూడా కొంతమందికి స్నేహితులు ఉన్నారు తెలుసండి. యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారట. యోబు గారికి శోధన వచ్చి, వేదన వచ్చి, బాధ వచ్చి అల్లాడుతుంటే 3 స్నేహితులు వచ్చి ఏం చేస్తారో తెలుసా? నీ పిల్లలు ఏమన్నా పాపం చేశారు, నీ కొడుకులు ఏమన్నా పాపం చేశారు, నువ్వెప్పుడన్నా పాపం చేశారు, చూసారా? అందుకనే 42వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి దేవుడు అన్నాడు, మీరు యోబు గారు పలికినట్లు యుక్తమైనది పలకలేదు. చదువు మా మాట, మీరు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గుర్చి, అంటే మంచి మాటలు. ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా ఆలోచించి, బాధ వచ్చింది ఎవరికి? యోగుగా, యోగు స్నేహితులుగా. యోగు మాట్లాడాలి ఏదన్నా అపరిశుద్ధమైంది, అపవిత్రమైంది, యుక్తమైంది వీళ్ళు మాట్లాడాలి, అంటే వీళ్ళకి బాధ లేదుగా. కానీ వీళ్ళు యుక్తమైనది మాట్లాడలేదు, అంటే వీళ్ళు తప్పు చేశారు. ఆలోచించు, తప్పు చేయాల్సింది మాట ద్వారా, నోటి ద్వారా యోగా చేయలేదా? కాబట్టి మన స్నేహితులు చాలా భద్రం గుర్తుపెట్టుకోవాలి. మన స్నేహితులు దేవుని పిల్లలు అయి ఉంటే మనకెంతో ధన్యత. ఆమె లోకస్తులయ్యి ఉంటే నువ్వు నరకానికి పోతావు. అందుకని కీర్తనల గ్రంథకర్త ప్రారంభంలోనే చెప్పాడు, మొదటి కీర్తన మొదటి చరణంలోనే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటున. ఏం చేయాలైతే ఊరక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. రైల్వే స్టేషన్లో కూర్చుంటాం ఏందయ్యా ఏం పని, ఊరికి వెళ్తాను, ఊరకలేదు, ఊరికి లేదు లేదు, ఊరకు వచ్చి కూర్చుండు. అదేమన్నా పల్లకే ఊరకు వచ్చి కూర్చోను, ఏం జరిగిందో తెలుసు? ఒకరోజు ఊరకు వచ్చి కూర్చున్నాను, ఊడిచిపోతుంటే ఆ పైన ఉన్నది ఏదో ఒకటి లేచి వచ్చి వీడి మీద పడింది. వీడి మీద పడింది, నేను అంటే వెళ్ళి ఏదో పని మీద ఆ బజార్కి వెళ్ళి పని చూసుకుని మళ్ళీ చెరికి ఏడుస్తుంది. ఏంటంటే ఊడిచి మీద వచ్చి పడ్డది, నేను ఎవరు కూర్చోమన్నానే, మీ ఇల్లు అది ప్రార్థన మందిరమా, నువ్వు దేవుని స్తుతించే స్థలమా? అయ్యా నువ్వు చెప్పింది కరెక్ట్, అసలు ఊరకు అసలు కూర్చొనే స్టేషన్
చాలా మంది చూడండి పని ఇప్పించుకొనిపోయి ఇంకో కామ దగ్గర కూర్చొని మళ్ళా రెండు మూడు గంటలు పనికి మాలిన విషయాలు మాట్లాడతారు. వద్దు, అక్కడ ఏం చెప్పాడు? మూడు చేయుద్దాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకుడు కూర్చుండే చోటున మరి ఏం చేయాలి? పని లేదు, స్టేషన్లో కూర్చుని కాదు. అక్కడ ఏం చెప్పాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు. సమయం దొరకాలే కానీ మా సమయం రాత్రి మూడింటికి పావుదొక్క మూడింటికి వెళ్ళిపోవచ్చు. ఇద్దరు బాగుపడుతుంటే రావట్లే. బైబిల్ తీసుకున్న 107 అధ్యాయం చదివి ఆమె ఎన్ని చదువుతాంట అప్పుడు నిద్ర వచ్చి అర్థమైనా బైబిల్ తీసుకున్నాం వద్దు మనకు ఆ రోడ్డు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఎప్పుడెప్పుడు చదవమన్నాడు? దివారాత్రం అంటే పగలు ధ్యానం చేయాలి. అలాంటి గొర్రెతో స్నేహం చేయమ్మా, మీ జీవితం ధన్యమవుతుంది. అలాంటి వారితో స్నేహం చేస్తే మీ సమయమంతా దీవెనకరంగా మారుతుంది. ఆమె పనికి మార్గంతో మన సహవాసం ఉండకూడదు, ఉండకూడదు. మొదటిది మనం ఎవరితో సహవాసం? దేవునితో. రెండవది దేవుని పిల్లలతో. అప్పుడు నీ జీవితం చూసుకో దీవెనకరంగా మారుతుంది. దీవెనకరంగా సహవాసం బలిపీఠం ప్రతి ఒక్కరికి ఉంటారు. మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం మనకు కొంతమందితో స్నేహం అవసరం. ఆ స్నేహం ఎవరితో ఉండాలి? దేవుని బిడ్డలతో ఉండాలి. దేవునితో, దేవుని బిడ్డలతో నువ్వు స్నేహం చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి 5:11 మొదటి కొరింథీ. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వారైనను వారెవరైనా జారుడు గాని లోభి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో ఏం చేయకూడదంట? మనకందరూ అలాగే పొద్దులేదు అల్లే కనపడేది. వాకింగ్ పోదామంటే రైల్వే గోడ కట్టారు ఈ మధ్య, పోవడానికి లేదు. బస్ స్టాండ్కు రాగానే 10 రూపాయలు. అప్పటికి ఆగేవాడు 4 పదులు తీసుకుని మళ్ళీ రెడీగా పోవడానికి కనీసం ఇంత నన్ను అడుగుతారు. ఏం చేద్దాం పొద్దున్నే 10 సెంటిమీటర్. అరే ఉదయమే అడిగింది చేయలేకపోతే దానం చేయలేకపోతే సాయంత్రం చేస్తావా? మనసు కొట్టుకుంటుంటుంది నాకైతే. ఉదయాన్నే దానం చేయలేను, ఇంకా సాయంత్రం ఏం చేస్తా? మరి అంటే దేనికి ఇద్దాం? ఇంట్లో కాదు చెప్పండి, ఇంతకు దేనికి? రెండు రోజులు ఇచ్చాక 3వ రోజు కొంచెం ముందు వచ్చి ఉండడు, నాకంటే ముందే వచ్చాడు కాసుకున్నాడు. దేనికి? పనికి మారిన పనులు చేయడానికి. గుర్తుపెట్టుకోండి, వాకమంతా చెడిపోయిన టైంలో కూడా ఒక ఆయన గురించి రాయబడింది బైబిల్లో. లోకమంతా చెడిపోయిందంట, లోపం ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడు. చదవండి ఆ మాట 7వ అధ్యాయం ఆది కాండ మొదటి వచనం. దేవుడు అంటున్నాడు ఈ తరము వారందరిలో నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట. మరి అందరు ఎట్టున్నారు? 6:10-11 అక్కడే కింద ఈ పక్క దేవుని సన్నిధిని ఏమై ఉన్నది? ఇప్పుడు మనవులు కొంతమంది ఒక వేదాంతం చేస్తారు, ఎందుకు తెలుసు? అందరూ చెడిపోడు, అందరు తాగుతాడు, తాగనోడు తెలుసా? మన రోజు బస్సులు వెళ్తుంటే ఒకడు అంటాడు, అసలు తాగనోడు ఎవడు నా ఎదుటికి రమ్మని అంటున్నాడు. నాకు మండుతుంది కానీ ఏం పోదాం ఎదుటికి? ఒళ్ళు మండుతుంది తాగలేదని చెప్పాలంటే వాడు ఒప్పుకుంటాడు, నువ్వు కూడా తాగినావు అంటే నీలో పాలో ఏదో వంక చెప్తాడు. చూసా అంతా చెడిపోయిందంట. చదువు మా 10:11 2 వచనాలు రాయబడేది. భూలోకం బలత్కారముతో ఏమైంది? నిండి ఉన్నాను. దేవుడు ఈ భూలోకాన్ని చూస్తే ఏమై ఉన్నది? అది చెడిపోయింది, చెడిపోయింది, చెడిపోయింది.
అందుకని మనం జడకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అందరు చెడిపోయిన వాళ్ళు మనం తాగితే మనం కూడా తాగుతాం. ఈ రూట్ కొంతమంది చూస్తారు తెలుసా అండి. అలాంటి క్రమంలోకి మనం వెళ్ళకూడదు. నోబకులాగా ఒక్కడివే ఒక్కడివే నీతిమంతుడు అయ్యుండుట చెప్పండి. నోటి నిండా ఏమన్నాడు దేవుడు? నేను చూశానయ్యా. ఎవరు చూస్తున్నారా మనం నీతిగా ఉండేది? ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తాడు. కాబట్టి సహవాసం చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మన సహవాసం దేవునితోనూ చెప్పాలి. దేవుని ఇప్పుడు ఇంకో సందేహం, దేవుని పిల్లలు ఎక్కడ లభిస్తారు? ఎక్కడ లభిస్తారు? దేవుని సంఘములో. ఆమె ఎక్కడ ఉండాలి? ఇల్లు దేవుని సంఘ సభ్యులతో మన సహవాసం ఉండాలి. దేవునితోనూ దేవుని పిల్లలతోనూ మన సహవాసం కొనసాగిస్తే మనం హెబ్రోనులో బలిపీఠము కట్టిన అబ్రహాము వలె మన హృదయమంతా మంచి దివ్యమైన లక్షణాలతో నిండి ఉంటుంది. ఆమేన్. నాలుగో బలిపీఠం ఉంది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నాలుగో బలిపీఠం ఆదికాండం 22:9. ఆలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం అక్కడ ఏం కట్టాడు? ఇది సమర్పణ బలిపీఠం. ఆమే. ఏ బలిపీఠం? సమర్పణ బలిపీఠం. ఉన్న కొడుకును ఉన్న పరంగా దేవునికి ఏం చేస్తున్నాడు? సమర్పించడానికి బలిపీఠము సమర్పణ బలిపీఠం. నీకు నాకు దేవుని విషయంలో ఏముండాలో తెలుసా? సమర్పణ సమర్పణ. రోమీయులకు రాసిన పత్రిక 12 మొదటి వచనంలో చెప్పబడింది, సహోదరులారా సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి. మొదట చేయాల్సింది దాన్ని సమర్పణ అంటే ఏందేందో ఏందేందో కాదు, మొదట ముందు మన శరీరాన్నే దేవునికి చెప్పండి సమర్పించాలి. అప్పుడు నీకు ఖచ్చితంగా నీవు దేవుని బిడ్డగా సిద్ధపడతావు. శరీరంగైనా శరీరమును కనుక నువ్వు దేవునికి సమర్పించకపోతే, దేవుడు చెప్పినట్టు నీ శరీరం చేయకపోతే నీవు పరలోకానికి చేరలేవు. అందుకు పౌలు గారు చక్కగా చెప్పాడు, ఏమని? సజీవయాగం అంటే నువ్వు బ్రతికున్నప్పుడే అమ్మా, ఎప్పుడు బ్రతికున్నప్పుడే నీ శరీరాన్ని ఎవరికి సమర్పించాలి? దేవునికి సమర్పించాలి. ఇది అద్భుతం, అద్భుతం. ఒక శరీరమే కాదు, ఈ కృపాకాలంలో మనం నేర్చుకుందాం, మనకున్న సమస్తము చెప్పండి దేవునికి సమర్పించాలి. సమస్తం అది ఏదైనా సరే. అబ్రహాము గారికి ఉన్నది ఒకే ఒక్క కొడుకు అండి. ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? ఆయన బలిపీఠం కట్టి దేవునికి. దేవుడు తీసుకున్నాడా? చెప్పాలి. తీసుకున్నాడా? తీసుకోలే. ఆయన మనకు తీసుకుని అప్పునేవాడు కాదు, అప్పు ఉండేవాడు. దేవునికి నువ్వు ఏమిస్తావో దానికి ఆయన ఏమిస్తాడు? రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. అదే మలాకీలు అంటాడు, ఆకాశపు వాక్యములు విప్పి. దానికి ముందు ఏ వాక్యం ఉందో తెలుసా? మీరు ఇచ్చి చూడండి. ఏం చేయాలంట? మీరు ఇచ్చి దేవునికి ఇచ్చి దేవునికి సమర్పించి చూడు. ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత ఆశీర్వాదాలు కృమ్మరిస్తాడు. సమర్పణ ఉందా నీకు? సమర్పణ ఉందా? తనకుండలో ఒక 10 క్రితం ఇస్రాయేలు ఒక ఆయన ఉన్నారు, 15 క్రితం మందిరానికి వచ్చేవాడు నమ్మకం. ఒకసారి ఏం చేశాడంటే, మా వాళ్ళ ఇంటికి ప్రతి నెల పెన్షన్ తీసుకున్నాక రమ్మంటాడు, పిలిస్తేనే వెళతా నేను. పిలిచినప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఒకరోజు చెప్పాడయ్యా, కోడిని వదిలేశాను, కోడిని వదిలేశానయ్యా, 15 ప్రార్థన చేయ్యా, దేవునికి ఒకటి కానుకేస్తాను. ఇవన్నీ నేను పెద్దగా పడుచుకునే కోళ్ళ తినోని కాదు,
వాళ్ళకి చూసేవని కాదు కోళ్ళు ఇస్తానంటే నవ్వేవని కాదు. కాబట్టి ప్రార్థన చేసుకొస్తే 15 గుడ్లు 15 పిల్లలను పొదిగిస్తే పెద్ద అయినాక ఒక గుడ్డి దాన్ని తీసుకోవచ్చు. దేవునికి ఏమి తీసుకొచ్చాడు అమ్మా? నీకట తెలుసు అయ్యా అంటే మా ఆయనే చెబుతాడు, అయ్యా ఈ గుడ్డిది అన్నీ పొడుతున్నాయి అందుకని సందాకు అన్నీ దాన్ని పొడుతున్నాయని ఎనుంచి నన్ను పొడిచేటట్టు తీనాక అడిగి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిస్తే మనమేమనలా సరే ప్రాణం చేసామని. ఈసారి కూడా ఆశ కలిగింది అలాగే గుడ్లు పొదగేసినాక ప్రార్థన చేయించుకోండి. చూడండి ఈసారి 20 గుడ్లు అయితే 20 గుడ్లు పుట్టినాయి. ఆమె 20 కోళ్ళు ఏమైనాయి? అయితే నువ్వు గుడ్డి దాన్ని ఇచ్చి దేవుడు ఏమన్నా గుడ్డోడా అని చూస్తాడా లేదా? అమ్మా నువ్వు ఏమిస్తే ఏమి విత్తితే చెప్పండి ఆ పంటే జొన్నని ఇచ్చావు ఏ పంట వస్తుంది? గుడ్డి దాన్ని ఇచ్చావు. ఆయనకి మనసుకు వచ్చి ఒక ఆదివారం చెప్పాడు, కళ్ళని నీ ఉంటాయ్యా నీ దేవుడు గుడ్డి దాన్ని ఇచ్చేసరికి నాకు దేవుడు అన్నీ గుడ్డి ఒకటే చేస్తా. గుర్తుపెట్టుకో సమర్పణ ఎప్పుడు పనికి మాలినదిగా ఉండకూడదు. ఆమె అమ్మా నాకు ఒకసారి కొన్ని లక్షలు ఇలా తీసుకోగానే కొత్త నోట్లండి అన్ని 500 నోట్లు అన్నీ కొత్తయి. 10 లక్షల కట్టండి కొత్తయి. నా మనసులో నేను పులిపీఠం మీద నుండి చెప్తున్నాను, అవి చూడగలను అనుకున్నాను. వీటిలో దశంపాక ముందు దేవునికి వెయ్యాలి అనుకొని దేవుని సన్నిధిలో ఒక కట్టకు ఒక నోటు తీయడం ఎక్కడో ఒక చోట కానుక నాకెందుకు అలా అనిపించింది. దేవునికి మంచి ఇవ్వాలి. ఆమె ఏమి ఇవ్వాలి దేవునికి? చినిగిపోయి అందరు కొంతమంది అమ్మా పనికిరాని వేస్తారు, నువ్వు అలా అయిపోతావు జాగ్రత్త, ఏమి విత్తుతావో ఆ పంటనే వస్తుంది. కాబట్టి సమర్పణ ఎప్పుడు మంచిదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. చూడండి ఆదికాండం 4లో చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం ఏబెలు కూడా తన మందలు అంటే ప్రథమ సంతానం మరియు కొవ్విన వాటిని అని ఉంది అక్కడ కదండి. 2 మంచి లక్షణాలు చెప్పండి ఏమేంటి? ప్రథమ సంతానం, 2వది కొవ్విన వాటి. బైబిల్ చూడండి అవి ఉందా లేదా? ఏదంత చెప్పుకుంటూ పోతుంది అసలు బైబిల్లోనే లేదంటారు. ఉందా లేదా? ఏబెలు ఎలాంటి తెచ్చాడమ్మా? ప్రథమ సంతానం అంటే తొలిచూలు అంటే ప్రథమ సంతానం మరియు ఇంకా పైన చదవండి. మనవడు ఒక ఆయన తెచ్చాడు, కయ్యనంత పండిన పంటలో ఎంత తెచ్చాడు? పంట అంటే ఎంతో ఈ రోజంతా లెక్కేంటి తెలుస్తుందేమో, 10 రోజులు లెక్కేంటి తెలియనే. పంట అంటే దానికి లెక్కేముందండి, పంట అంటే 100నే 500నే 10 అట్లా అనలేదు కదా. ఎంత తెచ్చాడు? పంత అంట. పంత అంటే అసలు దానికి అంతు దేవునికి ఇష్టం ఉండదు. మన సమర్పణ శ్రేష్టమైనది అయి ఉండాలి, ప్రథమ ఫలమై ఉండాలి, మొదటిదై ఉండాలి, దాంట్లో శ్రేష్టమైనదై ఉండాలి. అప్పుడు దేవుడు కూడా నీకు శ్రేష్టమైనవే ఇస్తా. ఆమే. వీళ్ళిద్దరూ అన్నదమ్ములే, వీళ్ళిద్దరూ ఒక తల్లిదండ్రులకు పుట్టిన వారే. ఒకడికి ఏమో పంత అంటే చింత, ఇంకొకడికి ఏమో దేవునికి ప్రథమ ఫలం ఇయ్యాలిరా, కొవ్వి నోటిని వాళ్ళరా. చూసారా ఆ రీతిగానే ఏబెలు చనిపోయినా కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేయబడ్డాడు. కయ్యను దేశ దిమ్మరై ఎవరో చెప్పాల్సిన పనిలా, నువ్వు మంచి ఇస్తే దేవుడు కూడా నీకు మంచియే ఇస్తాడు, నువ్వు మంచి ఇవ్వకపోతే దేవుడు కూడా నీకు మంచి ఇవ్వలేదు. నువ్వేం నెత్తుతావో ఆ పంటనే కోస్తావని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, ఫిలిప్పీ 3:7,
అయినను వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా నీకు లాభం కనిపిస్తుందేమో అది యేసయ్య దృష్టికి చెడైతే నష్టంగానే నీవు లెక్క వేసుకో. దేవుని దృష్టిలో చెడైనది నీకు లాభంగా కనపడ్డా సరే సైతం అలా కనపడేలా చేస్తాడు. దాన్ని ఎప్పుడు ఆశించమాక, దాన్ని కోరుకోమాక నేను ఎప్పుడు కూడా నేను అనుభవించలేదు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:6 మొదటి తిమోతి 3:6 అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుడునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొంతమందికి అంత్యస్తున్నాం ఎంతిస్తున్నాం అని గర్వం ఉండదు. దేవుడు అనుకుంటా వేళ నిన్ను వీడికి అంతించాను ఇంతించానని దేవుడు అనుకుంటే ఎంత ప్రమాదం. ఎప్పుడు కూడా మనం దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలి. అవే అప్పుడు దేవుడు మనకు కూడా శ్రేష్టమైనవే. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. చూడండి వాక్యంలో ఆదికాండం 13:6 ఆదికాండం 13:6 వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా విస్తారమైపోయింది. అబ్రహాం దేవుడు ఏమడిగితే తెచ్చేవాడు. బా దేవుడు ఏమడిగితే దేవుడు అబ్రహాం చివరికి ఏమడిగాడు దేవుడు ఉన్నగా ఒక్క గ్రానొక్క మనం కనుకైతే తిరుపతి బండికి తెల్లవారుజాము ఎవరు చూడకుండా దేవుడు కూడా చూడలేదు అనుకొని మనం ఏం చేస్తామంటే ఎప్పుడు తెలియకుండా ఎవరిని వెళ్దామని ఏడుండి ఈ బాదేవుడు పడతాడు అనుకుంటావా. చూసారా అబ్రహాం అలా చేయలేదండి. దేవుడు ఏం కొరితే అది ఇవ్వడానికే సమర్పించుకున్నాడు దేవునికి. దేవుడు ఆ కొడుకునుకు అన్యాయము బలిగ చేయాల దేవుడు ఆపేశాడు. ఇంకా చూడండి లూకాసు వార్త 14:26 14:26 బహు జనసమూహము ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. ప్రార్థనకు రావాలా? ఆటంకంగా ఏదన్నా ఉందేమో దాన్ని ఏం చేయమన్నాడు తెలుసా? నీ చెయ్యిని ఆటంకపరిస్తే దాన్ని యొక్క నుండి నరికి. అలాగే నీవు లోకములో తల్లినైనా తండ్రినైనా నీకున్న దేన్నైనా సరే దేవుని కంటే ఎక్కువగా ఆశించమాక. దేవునికి ఆటంకంగా ఉంటే ఉన్నదిలే వదిలే. ప్రభు నీ సమర్పణను మెచ్చుకుంటాడు. ఆమే శిష్యులను పిలవగానే శిష్యులు ఏం చేశారు? దోనెలు వలలు తండ్రి దగ్గర వదిలిపెట్టి వచ్చి యేసయ్యను. నీకున్నది ఏదైనా ప్రభు కంటే ఎక్కువైనది కాదు. నేను 10th క్లాస్ చదువుతున్నా, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. వినుకొండలో ఆరోగ్య మూర్తి గారు, జాన్బిల్ మోదీ గారు మీటింగులు పెట్టారు. వెళ్ళా, వెళ్ళి మీటింగులో చక్కని పాటలు, బ్యూలాదేశం అనే పాట అప్పుడు రిలీజ్ అయ్యింది. మంచి పాటలు, ప్రార్థన ప్రార్థన అనేది భోజనం తిన్నా. చూసారా ఆ నైట్ పడుకుని మళ్ళీ ఉదయం మరుసటి రోజు గొడవ. మరుసటి రోజు భోజనాలు లేవు, నాకు తెలియదు భోజనాలు లేవు. అలాగే ఉన్న మీటింగ్ అయిపోయింది, ఆకలి అవుతుంది. ఆ పాటల పుస్తకాలు అప్పుడే తెచ్చిపెట్టారు. పాటల పుస్తకం 10 రూపాయలు కొట్టినా నా దగ్గర ఉంది 10. ఆకలి అవుతావు
తింటేనేమో పాటల పుస్తకం ఉండదు, పాటల పుస్తకం కొంటే భోజనం లేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించరా, వెళ్ళి పాటల పుస్తకం కొనుక్కొని పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చా కానీ వాటిని వదిలేసి కడుపు నిమిత్తం పనిచేసిన వాడిని కాదు. చూసారా, మనం కూడా నీకు ఏదైనా ఆశగా ఉందేమో, ఆశ కలిగిస్తుందేమో సైతాను, దేవుడి కంటే అది బాగుంటుందని అనుకుంటున్నామని చాలా తప్పు. నిన్ను నీవే ప్రభువుకు సమర్పించుకో, దేవుడు నిన్ను తీసుకునేవాడు కాదు, లేక నీ ఆస్తిని తీసుకునేవాడు కాదు, నీ బిడ్డలను తీసుకునేవాడు కాదండి. ఆయనకు నువ్వు సమర్పిస్తే ఆయన రెండు రెట్లు నీకు ఇచ్చేవాడు. కాబట్టి మన జీవితంలో సమర్పణ బలిపీఠం కూడా ఉండాలి. ఆమే. దేవుడు అంటే సమర్పణ, దేవునికంటే సమర్పణ, దేవునికి ఇవ్వడం అంటే సమర్పణ. అప్పుడు దేవుడు నిన్ను ఏమి అంటాడో తెలుసా? అబ్రహాంతో మాట్లాడతాడు ఏమని, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడు మనుష్యుడు అని నాకు అర్థమవచ్చు. కాబట్టి దేవుడు ఎంత మెచ్చుకున్నాడు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే దేవుడు మన పక్షాన సంతోషించేవాడు. కాబట్టి మన జీవితంలో నిరీక్షణ బలిపీఠం ఉండాలి. అంటే ప్రభువు నమ్ముకుంటే పరలోకం వెళ్తామన్న నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ బలిపీఠం. రెండవది ప్రార్థన బలిపీఠం. మూడవది చెప్పండి, మూడవది సహవాసపు బలిపీఠం. నాలుగవది సమర్పణ బలి. ఈ నాలుగు బలిపీఠాలు అబ్రహామును పరలోకానికి చేర్చాయి, నిన్ను నన్ను కూడా చేరుస్తాయి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమిన్న మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాను.